హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే అసలు కల్కి మూవీ అసలు వస్తుందా రావట్లేదు, అసలు మే 9వ తారీఖున కల్కి మూవీ అనేది రిలీజ్ అవుతుందా లేదా. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్లో అయితే ఈ యొక్క డౌట్ అయితే ఉండిపోయింది అనమాట. ఒకవేళ మే 9వ తారీఖున కనుక మనకి మూవీ కనుక రిలీజ్ అయిందనుకోండి, అసలు మనకి ట్రైలర్ కానీ ఎలాంటి అప్డేట్స్ లేవు, అసలు టీం మొత్తం కూడా చాలా కామ్గా అయితే ఉందన్నమాట. అసలు ఎంత సైలెంట్గా ఉంది టీం అంతా కూడా, అసలు మే 9వ తారీఖున రిలీజ్ అవుతుందా లేదా మూవీ అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. ఏంటంటే ఈ వీడియోలో అసలు నిజంగానే మే 9వ తారీఖున మూవీ రిలీజ్ అవుతుందా, లేకపోతే మూవీ ఏదన్నా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అని అయితే డీటెయిల్గా మనుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాబట్టి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి మే 9వ తారీఖున మనకి యాక్చువల్లీ రిలీజ్ అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఏంటంటే దానికి సంబంధించిన పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఏంటంటే మే 9 అంటే మనకి మేలో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఏంటంటే మనకి సినిమా అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే 99% అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ నిజంగానే మే 9 కనుక రిలీజ్ అవుతే మాత్రం ఈ పాటికే మనకి ట్రైలర్ వచ్చేసి ట్రేసర్ వచ్చి మొత్తం ఇవంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయి మనకి మంచి జోష్లో ఉండేది అనమాట. ఎందుకంటే మే 9 అంటే ఇంకా ఎంతో టైం అయితే లేదు, కరెక్ట్ ఒక 32 డేస్ 35 డేస్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వచ్చేసరికి 99% మే 9వ తారీఖున అయితే రాదు. మరి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంది. అసలు ఏంటి ఏపీ ఎలక్షన్కి దీన్ని ఇంతలా ఆపేయాలా అని మీరు అనుకోవచ్చు. మనకి ఎలక్షన్స్ వచ్చేసరికి ఏపీలోనే కాదు, దాదాపు 9 రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు ఇండియా వైడ్ చాలా రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది వచ్చేసరికి మనకి రిలీజ్ అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే 1% అయితే అదే సారీ 99% అయితే ఉందన్నమాట. మిగతా 1% మేబీ రావచ్చు. ఒకవేళ వీళ్ళు ఎలక్షన్కి రిలీజ్ చేస్తారంటే మే 9వ తారీఖున రిలీజ్ చేశారనుకోండి, వీళ్ళ సినిమా మీద కలెక్షన్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ ప్రభావం అనేది మనకి సినిమా మీద ఖచ్చితంగా అయితే పడుతుంది అనమాట. మనకు ఒక చోటన కాకపోతే ఇంకొక చోటన మనకి ఎలక్షన్ వల్ల ఏంటంటే మనకి ఇది అంటే సినిమా మీద ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంక ఇప్పుడు కాకపోతే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని మేము అందరూ అనుకోవచ్చు. ఇంకా మనకి ఏదన్నా ఈవెంట్స్ అయితే అంటే మనకి మేబీ ఎలక్షన్ అయినా కానీ సినిమా అయితే రిలీజ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత మనకి రిజల్ట్ రావాలన్నమాట. రిజల్ట్ వచ్చేదాకా కూడా సినిమాకైతే రిలీజ్ అయితే ఉండదు. ఒకవేళ ఈ మూవీ కనుక వెనక్కి వెళ్ళింది అనుకోండి, మనకి తర్వాత వచ్చేటటువంటి మూవీస్ అంటే సలార్ 2 ఏదైతే ఉందో సలార్ 2 కానివ్వచ్చు, మళ్ళీ మనకి రాజసాబ్ మూవీ కానివ్వచ్చు, మళ్ళీ మనకి స్పిరిట్ మూవీ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా వెనక్కి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మేబీ మనకి మూవీ ఎప్పుడు రావచ్చు అంటే మేబీ దసరా కన్నా రావచ్చు, లేకపోతే క్రిస్మస్ కన్నా రావచ్చు అనమాట. ఇంకా ఒకవేళ ఇప్పుడు తప్పితే మాత్రం ఖచ్చితంగా ఆ రెండింటిలోనే వస్తుంది, అంటే దసరా కానివ్వచ్చు లేకపోతే దివాళీకి కానీ క్రిస్మస్ ఆ టైంలో అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నిరాశ పడిపోయారు, ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఏంటంటే ఒక అప్డేట్ అన్నా ఇవ్వండి, అప్డేట్ అన్నా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట. కాబట్టి ఏంటంటే త్వరలోనే అఫీషియల్గా వాళ్ళు అయితే అప్డేట్ ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ సినిమా వెనక్కి వెళ్ళిందంటే వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎందుకంటే ఇప్పటికే మనకి ఆది పురుష్ కానివ్వచ్చు, మనకి ముందు జరిగిన రాజశ్యామ్, ఈ అన్నింటి ప్రభావం సోహో కానివ్వచ్చు, ఇవన్నీ ప్రభావం ఆల్రెడీ సినిమా మీద ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మొన్న మనకి సలార్ చూసిన తర్వాత సినిమా మీద ఒక హైప్ అనేది అయితే పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సడన్గా అనౌన్స్ చేశారనుకోండి, ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ని రోజులు డిలే అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు నా వీడియో చూసారు మీరు, మీకు అర్థమైంది ఎందుకంటే ఎలక్షన్ కాబట్టి రాదు అని మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ముందు నుంచి తెలుసుకుంటారు కాబట్టి అలా అనౌన్స్ చేసే టైంకి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అంత అంటే అంత రియాక్ట్ అయితే అవ్వరనమాట, కొంచెం బాధపడినా కానీ అంత రియాక్ట్ అయితే అవ్వరు. మేబీ మూవీ అయితే ఖచ్చితంగా మే 9వ తారీఖు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. మనకి ఏంటంటే ఆప్షన్లు తర్వాత మనకి దసరా కానివ్వచ్చు, దివాళికి కానీ వచ్చి మూవీ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాయి, ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకొక 4 చేసుకుంటే 300 అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అవుతారనమాట. కాబట్టి మిగతా 4 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.